సుదీర్ఘ రాజకీయ జీవితం, నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండే నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రస్తుతం అంటే మాజీ మంత్రి, అదేవిధంగా అనేక పదవులు అటు టీడీపీలో కానీ అదేవిధంగా బీఆర్ఎస్లో కానీ అనేక పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చుట్టూ ఇప్పుడు వివాదాలు అలుముకుంటున్నాయి. ఎందుకు సడన్గా తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వివాదం కూడా ఎర్రబెల్లి గారి పేరు వస్తోంది, అదేవిధంగా అనేక అంశాలు ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? దీనికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మన ముందున్నారు. దయాకర్ రావు గారు నమస్తే అండి. అంటే ఇన్ని సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో పెద్దగా వివాదాలు లేవు, ఏంటి సడన్గా మీ చుట్టూ వివాదాలు వచ్చినాయి? నేను 40 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పార్టీలు ఉన్నా, నన్ను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. నేను చాలాసార్లు జైలుకు కూడా పోయాను. మీకు అనంతపురంలో ఓబలాపూర్ కేసులో ఉత్తర్ పోయి ధర్నా చేసినందుకు నన్ను 2 రోజులు జైల్లో పెట్టాడు. లాఠీ కూడా ఛార్జ్ చేశారు. మహారాష్ట్రలో కూడా బాబ్లీ ప్రాజెక్ట్ కింద నన్ను కూడా 10 డేస్ లోపల పెట్టారు. నేను వరంగల్లో కూడా ల్యాండ్ కబ్జా కొంతమంది చేస్తే దాని మీద కూడా ధర్నా చేస్తే నన్ను జైలుకు పంపించారు. తెలంగాణ మూమెంట్లో కూడా నేను బాగా తెలంగాణ కోసం కూడా కష్టపడ్డా. నాకు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేది. పార్టీ మారవని కూడా రాజశేఖర రెడ్డి నన్ను ఫోర్స్ చేసినా నేను మారలేదు. కానీ ఇంత తప్పుడు అంటే ఏ కొద్ది కూడా ఆధారం లేదు. ఇప్పుడు ఈ దీంట్లో చూశారు వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఎవడో ల్యాండ్ గ్యాప్ చౌదరి అంటే ఆయన చరణ్ చౌదరి, నా పరిచయం కూడా లేదు. అదే ఇప్పుడు నిన్న మొన్న నేను ఆయన గురించి తెలుసుకుంటే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. 7-8 ల్యాండ్ గ్యాప్ కేసులలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడట, పబ్లిక్ను బాగా మోసం చేస్తాడట. ఆయన మీద ఎన్ఆర్ఎస్ నా దగ్గరకు వచ్చిండ్రు ఒక 5-6 కలిసి. అట్లా మమ్మల్ని పైసలు పెట్టాం, వాడు డబ్బులు ఇస్తాడని ఒక విజయ్ అంటే ఆయన వచ్చి, నాకు ఆయన పరిచయం కూడా లేదు. విజయ్ నవర్లో కొంతమంది నరేందర్ రెడ్డిని వాళ్ళని తీసుకొని వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అది ఇది అని అన్నారు. మేము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగాము, ఆయనకు 5 కోట్లు ఇచ్చాం. ఇస్తా అంటాడు, ల్యాండ్ చూపెడతలేడు, పైసలు ఇస్తలేడు, మా పైసలు మాకు ఏమన్నా కూడా ఇస్తలేడు. ఏ కాగితాలు ఏంటో కాగితాలు చూస్తే వాస్తవంగా నేను 5 కోట్లు ఇచ్చినట్టున్నది. నేను అప్పుడు కమిషనర్ గారు ఫోన్ చేసి న్యాయం చేయండి అని అంటే కమిషనర్ గారు విచారించి దాని పైసలు అన్నీ ఇవి ఏదన్నా ఒకటి చేయమని కమిషనర్ గారు చెప్పినట్టు పోలీసు వాళ్ళడం. అప్పుడు నా దగ్గర పైసలు లేవు. ఆ ల్యాండ్ కూడా తప్పుడు డాక్యుమెంట్ పెట్టాడు. ఏదో ఇల్లు ప్లాట్ ఉంటే ఆ ప్లాటు అపార్ట్మెంట్ ఏదో అది లోన్లో పెట్టినది. ఆ లోన్ వీళ్ళే కట్టుకొని 2,50,00,000 రూపాయలు లాస్లో వీళ్ళు ఏదో తీసుకున్నారు. మళ్ళీ పైసలు అడగబోతే తప్పుడు ఆరోపణ చేసి నా మీద, ఇది నాకు సంబంధమే లేదు, నాకు ఇష్యూయే కాదు. కానీ మీరే అంటే మీకు సంబంధించి మీరే పోలీసులతోటి ఆయన్ని శారీరకంగా హింసించి కొట్టించి బెదిరించి మీరే రాపించుకున్నారు ఆ ఇల్లు మీ బినామీల పేరు మీద అంటారు. ఆయన నా బంధువు అని ఇచ్చాడు. ఆయన విజయవాడ కాపు అతడు ఉంటాడు. ఇప్పుడు ఆయనకు 5 కోట్లు ఇవ్వాలని కాయదమే ఉండే, రూపాయలే రాలేదు. ఇప్పుడు ఆయన మీద ఇదివరకు పోలీస్ స్టేషన్లలో 10 కేసెస్ ఉన్నాయట. మీకు అంటే ఎన్ని చూపెడతా చీటింగ్ కేసెస్. ఆయన పాస్పోర్ట్ రద్దు చేసిండ్రు. అంటే గిన్ని అబద్ధపాలు. చాలామంది ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. గతడు గతని గురించి మనం ఆయన చెప్పి నేను నమ్మితే ఎట్ల వరకు న్యాయం? అవి కూడా పోలీస్ ఇంక్వైరీ చేయాలండి. ఫాల్స్ కేసు తప్పుడు మాటలు మాట్లాడితే ఆయన మీద పెట్టండి, నా మీద నాకు అసలు సంబంధం లేదు. ఇప్పుడు నాకు రోజు ఒక 2,000 మంది వస్తారు వరంగల్. ఈడు 500 మంది వస్తారు, మీరు చూసే ఉంటారు. అన్ని రిప్రజెంటేషన్లు వస్తాయి. మనము డిపార్ట్మెంట్కి రాస్తాం, కొంతమంది ఫోన్లు చేసి చెప్తాం న్యాయం ఉంటే చేయండి అని. కానీ వాళ్ళకి సపోర్ట్ చేయమని అనం మనం, జనరేషన్ ఉంటే సాయం చేయమని చెప్తాం. దాన్ని కావాలని సృష్టించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను. నేను నా జీవితంలో ఎప్పుడు తప్పు చేయను చేయదలుచుకోలేదు. కావాలని పొలిటికల్గా ఇది కావాలని నా మీద ఒకటి బురద చల్లుతాను. అవన్నీ చాలా ఎదుర్కొన్నా, ఇప్పుడు ఎదుర్కొందా కూడా సిద్ధంగా ఉన్నాం.
ఇక ప్రణీత్రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఒకవేళ చేసుంటే కూడా స్టేట్ తీసుకునే నిర్ణయం అది. మీరు మంత్రిగా కూడా సెకండ్ టర్మ్ అయ్యారు, ఫస్ట్ నుంచి మంత్రిగా కూడా లేరు, కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఎర్రబెల్లి దయాకర్రావు గారి పేరే వస్తుంది. ఏంటి ప్రణీత్రావు గారికి మీకు సంబంధం? మీరు అనేది కరెక్ట్. ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం? కానీ మా ఊళ్ళో బంధువులు ఉన్నారట. ఎన్ఆర్ఎస్ దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర నాకు 150 ఎకరాలన్నది, 130 ఎకరాలన్నది, 350 ఎకరాలన్నాయని అన్ని డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనట్టు ఆఖరికి ఏదో ఇల్లు అపార్ట్మెంటు బ్యాంకుల కుదరబెట్టింది ఉంటే 125 లక్షలు ఆయనే విజయ్ కట్టి దాన్ని అది 3 కోట్ల విలువదే, ఇంకా 2 కోట్ల రూపాయలు రావచ్చు ఉన్నాయట. ఆయనకు ఆ 2 కోట్ల గురించి ఒత్తిడి చేస్తుంటే ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ఆర్ఎస్ మీకు తెలుసు, అందరూ కూడా నాకు పరిచయస్తులే. ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఎస్ని తీసుకొని వచ్చిండట, నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. ఆయనే ఎన్ఆర్ఎస్ని తీసుకొస్తే నేనే మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ పెట్టి ఆ డాక్యుమెంట్ చూసి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిండని తెలుస్తున్నది. ఇది వాస్తవ పోషణ. ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి, ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. అసలు వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసలు వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దు అనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలామంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి ఆయన. నేను కూడా నేను రాజకీయాల్లో ఉన్నా 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జౌలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానాకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నేను నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి. వాళ్ళు వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఇంట్లో ఇంట్లో కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం ఉండండి. ఆయన చెప్పింది ఏంటి? దయాకర్ రావు బంధువు, బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు అసలుంటివి కూడా బంధువు అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది నన్ను ఇబ్బంది పెట్టాలని